Welcome back. Nagarkarnool Jilla Sanghika Sankshema Adhikari Akhilesh Reddy ki arudaina avakasam dakkindi. China Rajadhani Beijing lo December 2va tarikhu nunchi jarugununa United Nations Conference lo pangolalanantu ayanaku aahvanam andindi. Ee conference ku desam nunchi empikaina varilo iddaru kendra prabhutvam nunchi kaaga Telangana rashtram nunchi oke okkaru Akhilesh Reddy kavatam visesham. CM KCR manasa putrikaina 30 rojula pranalikapai conference lo palgone avakasam dakkatam ento santoshanga undantunna Akhilesh Reddy tho maa pratinidhi Shekharachari face to face. నాగర్కర్నూలు జిల్లాలో పనిచేస్తున్నటువంటి గ్రూప్ వన్ అధికారి జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి అఖిలేష్ రెడ్డి గారికి అరుదైనటువంటి అవకాశం వచ్చింది. ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి 30 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ ఇతనికి అరుదైనటువంటి గౌరవం. తర్వాత ఒక తెలంగాణకి వెళ్ళి ఒకే ఒకరు చైనా రాజధాని బీజింగ్లో జరిగేటువంటి ఐక్యరాజ్య సమితి కాన్ఫరెన్స్లో పాల్గొనడానికి అవకాశం వచ్చింది. మరి ప్రస్తుతం మనం అఖిలేష్ రెడ్డి వద్ద ఉన్నాము, వాళ్ళతో మాట్లాడించి ప్రయత్నం చేద్దాం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్ టీ న్యూస్ తరఫున. ముఖ్యంగా చెప్పండి సార్, మీకు ఈ అరుదైనటువంటి అవకాశం వచ్చింది, తర్వాత అంటే ఎట్లా మీరు దీనికి అప్లై చేసుకున్నారు, ఎప్పుడు మీకు ఆహ్వానం అంది? అయితే ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఏషియాలో ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి అన్నిటికీ గాను కాన్ఫరెన్స్ చైనాలో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మనకు ముఖ్యంగా గవర్నమెంట్ ప్రొఫెషనల్స్కి సంబంధించి వారి వారి ఏరియాలలో సర్క్యులర్ ఎకానమీ పైన ఏమేమి వర్క్స్ చేస్తున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, కేస్ స్టడీస్ ఏమన్నా ఉంటే వాళ్ళకి పంపించవలసిందిగా అడిగారు. సో ఆ టైంలో నేను మన కలెక్టర్ శ్రీధర్ సార్తో డిస్కస్ చేయడం ఈ విషయము, సార్ ఎంకరేజ్ చేసి మనకు అదే టైంలో 30 డేస్ ప్రోగ్రాము సీఎం గారు ఇనాగ్రేట్ చేయడము, స్టేట్ మొత్తము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సో కలెక్టర్ సార్ దాంట్లోనే మన 30 డేస్ ప్రోగ్రామ్ పేపర్ పంపిస్తే మంచి హెల్ప్ అవుతుంది కదా అని అంటే సార్ సూచనల మేరకు నేను కొల్లాపూర్ స్పెషల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. అయితే సోమశిల విలేజ్కి ఇన్స్పెక్షన్కి వెళ్ళడం జరిగింది ఈ లాంచ్ ప్రోగ్రామ్ అయిపోయినాక ఇమీడియట్లీ నెక్స్ట్ డే. సో సోమశిల విలేజ్లో జరుగుతున్నటువంటి క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాము, అదేవిధంగా చెట్లు నాటే ప్రోగ్రాము, తడి చెత్త పొడి చెత్త వేరు చేసే విధానము, అదే టైంలో మనకు అక్టోబర్ 2nd రోజుకు ప్లాస్టిక్ బ్యాన్ చేయడం జరిగింది గాంధీ జయంతి సందర్భంగా. సో అంటే ఊర్లో ఉత్పత్తి అయ్యే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఊర్లోనే వినియోగించుకొని ఊర్లోనే రీసైకిల్ చేయడం ఏదైతే ఉందో ఈ సర్క్యులర్ ఎకానమీ కాన్సెప్ట్ పైన మన 30 డేస్ ప్రోగ్రామ్తో మన తెలంగాణ రాష్ట్రము మన ఊర్లలో అంటే విలేజ్ ఎకానమీస్ని సర్క్యులర్ ఎకానమీస్గా ఎలా మారుస్తుందో అన్న కాన్సెప్ట్ని ఒక పేపర్లో డిస్క్రైబ్ చేస్తూ యునైటెడ్ నేషన్స్ వాళ్ళకి పంపించడం జరిగింది. మొత్తం మీద సుమారుగా ఒక 1500 అప్లికేషన్స్ రావడం జరిగింది వాళ్ళకు, మొత్తం ఏషియా నుంచి 43 దేశాలు పాల్గొన్నాయి దీంట్లో. దాంట్లో మొత్తం భారతదేశంలో నుంచి 3 సెలెక్ట్ అయ్యాము, ఇండియన్ రైల్వేస్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 2 అండ్ తెలంగాణ రాష్ట్రం నుంచి నేను సెలెక్ట్ అయ్యాను. బీజింగ్లో కాన్ఫరెన్స్ ఉంటుంది సర్క్యులర్ ఎకానమీ పైన, అంటే అన్ని దేశాల నుంచి గవర్నమెంట్ ప్రొఫెషనల్సే కానీ ప్రైవేట్ ప్రొఫెషనల్స్ దాంట్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నమాట, వాళ్ళ వర్క్ ఎట్లా హెల్ప్ అవుతుంది, అంటే ఒక కంట్రీలో ఉన్న టెక్నాలజీ ఇంకో కంట్రీకి ఎట్లా హెల్ప్ అవుతుంది, మన దగ్గర ఉన్న ఎకానమీ వేరే కంట్రీకి ఎట్లా అడాప్ట్ చేసుకోవచ్చు, దీనిపైన కాన్ఫరెన్స్ ఉంటుంది అన్నమాట వారం రోజుల్లో. నేను మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున 30 రోజుల ప్రణాళిక గురించి ప్రజెంటేషన్ ఇవ్వాలి. దాంట్లో మీకు ఈ ఆహ్వానం ఎప్పుడు అందింది, తర్వాత మీరు ఎప్పుడు అంటే ఎప్పుడు బయలుదేరుతున్నారు, అక్కడ ఎప్పుడు ఉండబోతుంది కాన్ఫరెన్స్, ఏ డేట్ నుంచి డేట్ వరకు? ఇది సెప్టెంబర్లో మనకు అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం జరిగింది. అక్టోబర్ 13 లోపల నేను ఈ పేపర్ సబ్మిట్ చేశాను. మన కాన్ఫరెన్స్ వచ్చేసి డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 6 వరకు ఉంటుంది. నేను 30 నాడు నైట్ ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాను. వీసా ఆల్సో ఇదంతా యునైటెడ్ నేషన్స్ వాళ్ళు మన స్పాన్సర్ చేయడం జరుగుతుంది, మనకు ఫుల్ స్పాన్సర్. సార్ అంటే ఇప్పుడు మీకు అరుదైనటువంటి అవకాశం, అంటే దేశంలో మన ఇండియాకి వెళ్ళి ఒక 3 వస్తే తెలంగాణకి వెళ్ళి మీరు ఒకే ఒకరు ప్రాతినిధ్యం వహించబోతున్నారు, అంటే ఎట్లా ఫీల్ అవుతున్నారు, తర్వాత మీకు ఎవరెవరు సహకరించారు? అంటే భారతదేశంలో 3 ఒకరు ఉండడం అంటే చాలా ఆనందంగానే ఉంటుంది, అదేవిధంగా తెలంగాణ నుంచి ఒక్కరినే కాబట్టి. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ఐడియా బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ మన చీఫ్ మినిస్టర్ గారిది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మన జిల్లా కలెక్టర్ అయినటువంటి శ్రీధర్ గారు చాలా సపోర్టివ్గా ఉండి పేపర్ అంటే ఏ విధంగా సబ్మిట్ చేయాలి, ఏ విధంగా వాళ్ళకు అది చేయాలని అన్నిటి విషయంలో కూడా హెల్ప్ఫుల్గా ఉన్నందుకు. ఎక్స్క్లూజివ్లీ ఇది మా డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్ కాకపోయినా కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్ ఇది యాక్చువల్గా. వేరియస్ జిల్లా అధికారులు కూడా నాకు అప్పటి నుంచి కూడా బాగా సహకరించారు. సో చాలా ఆనందంగా ఉంది అంటే ఇక్కడ నుంచి వెళ్ళడం నాకు.
సార్ ముఖ్యంగా అంటే సోమశీల అనేది ఇప్పుడు ఒక పర్యాటక క్షేత్రంగా చాలా అద్భుతమైనటువంటి మన్నని లాంచ్ అంటే లాంచ్ కూడా ప్రారంభించడం జరిగింది. ఒక అద్భుతమైన అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఒక అంటే కేటీఆర్ కూడా దాని గురించి స్పందించడం జరిగింది. అంటే ఒక మంచి ప్రదేశం అని చెప్పేసి అక్కడ మీకు డ్యూటీ 30 డేస్ ప్రోగ్రామ్ వాడడం, తర్వాత మీకు అంటే ఈ అరుదైనటువంటి అవకాశం రావడం, అంటే ఎట్లా అసలు అంటే మీరు అంత ఈ ప్రాంతవాసిగా ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే నాగర్ కర్నూలు జిల్లానే నాకు సొంత జిల్లా, అంటే మా నేటివ్ ప్లేస్ వచ్చి కల్వకుర్తి ఇక్కడే. సో నాకు స్పెషల్ ఆఫీసర్గా కొల్లాపూర్ వేయడము, దాని తర్వాత మేము సోమశిలాని సెలెక్ట్ చేయడం, అంటే వేరే విలేజెస్తో కంపేర్ చేస్తే సోమశిలాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అది స్టేట్ లెవెల్లో ఫోకస్ అయ్యే విలేజ్ కాబట్టి దానిపైన కొంచెం ఫోకస్ ఎక్కువ చేయడం, అంటే ఆంధ్ర తెలంగాణ బార్డర్ విలేజ్ ఒకటి, ప్లస్ కృష్ణా వాటర్ ఫుల్గా ఉండడం, పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి చాలా అవకాశం ఉంది సోమశిలాకి, కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకొని మేము 30 డేస్ ప్రోగ్రామ్లో ఫోకస్ చేయడము, అదే పేపర్ యునైటెడ్ నేషన్స్కి పంపించడం కూడా జరిగింది. అది బోత్ వేస్ అనమాట, సోమశిలా నాకు హెల్ప్ చేయడం, నేను సోమశిలాకి హెల్ప్ చేయడం రెండు జరిగింది. అక్కడ లోకల్ సర్పంచ్ అయినా కానీ పంచాయత్ సెక్రటరీ అండ్ ఎంపీడీఓ గారు కూడా బాగా హెల్ప్ చేయడం జరిగింది. ఈ అవకాశం వచ్చినందుకు ప్రభుత్వానికి ఏం చెప్తారు? తర్వాత ప్రభుత్వం నుంచి అంటే మీరు ఒక ప్రతినిధిగా వెళ్తున్నారు, మీరేం చెప్తారు? ప్రభుత్వం నుంచి అంటే ఇయా వచ్చేసి ప్రభుత్వమే, దాని తర్వాత మా డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు అంటే పర్మిషన్ ఇవ్వడము, త్వర త్వరగా ప్రాసెస్ చేయడం, పంపించడానికి ఇది గవర్నమెంట్ హెల్ప్. మళ్ళీ మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా మనకు హెల్ప్ చేయడమే జరిగింది. కాబట్టి వేరే కంట్రీస్లో ఎలా జరుగుతుంది ఎగ్జాక్ట్లీ 30 డేస్ ప్రోగ్రామ్ అనే కాకుండా సర్క్యులర్ ఎకానమీ పైన వర్క్స్ ఎలా జరుగుతున్నాయో మనం తెలుసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మన ప్రోగ్రామ్కి గవర్నమెంట్కి రిపోర్ట్ సబ్మిట్ చేస్తే నేను వెళ్ళొచ్చిన తర్వాత ఇంకేమైనా చేంజెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎనీవే వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ సార్. మీకు మొత్తంగా చూసినట్టయితే ఈ అరుదైనటువంటి రాష్ట్రంకి వెళ్ళి ఒక జిల్లా ప్రతినిధిగా ఒక అధికార ప్రతినిధిగా యునైటెడ్ ఒక కాన్ఫరెన్స్కి వెళ్తున్నటువంటి అఖిలేష్ రెడ్డి గారికి అక్కడ జర్నీ హ్యాపీగా జరగాలని చెప్పేసి, మొత్తంగా ఈ భారతదేశంకి వెళ్ళి ముగ్గురితో పాటు ముగ్గురులో ఒకరిగా తెలంగాణ ప్రతినిధిగా వెళ్ళడము తెలంగాణకే గర్వకారణం అని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ సోమశిల కూడా పర్యాటక క్షేత్రంగా ఈనాడు వెలుగొందింది. అందులో భాగంగా సోమశిల ఒక పారిశుద్ధమైనటువంటి 30 రోజుల ప్రణాళికలో చాలా అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి అధికారి అని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలోనే సోమశిల చాలా అభివృద్ధి చెందుతూ ఉంది. మొత్తంగా అఖిలేష్ రెడ్డి గారికి జిల్లా అధికారి సాంఘిక సంక్షేమ అధికారి అఖిలేష్ రెడ్డి గారికి అవకాశం రావడం తెలంగాణ ప్రజలందరూ తరఫున కంగ్రాచులేషన్ చెప్పడం కూడా జరుగుతుంది. కెమెరామెన్ తరుణ్తో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా.